वेलकम टू वीना न्यूज़ नेनु प्रवलिक एलबी नगर नियोजकवर्गम कोत्तपेट डिविजन लोनी सौभाग्यपुरम कॉलनीलो लायंस क्लब मरियु स्नेहा फाउंडेशन एसएम फाउंडेशन आध्वर्यंलो महिललकु कुट्टु मिशन शिक्षणनु प्रारंभिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోత్తమరావు, లయన్స్ క్లబ్ మెంబర్ డాక్టర్ బి విజయరంగ పాల్గొన్నారు। ఈ సందర్భంగా బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ మహిళలకు కుట్టు మిషన్లపై శిక్షణ, కుట్లు అల్లికలు, బ్యూటీషియన్ వంటి ఉచిత శిక్షణ కోర్సులను నేర్పిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో స్నేహ ఫౌండేషన్ అధ్యక్షురాలు అనురాధ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేణుకారెడ్డి, పలు కాలనీల మహిళలు పాల్గొన్నారు। కుట్టు మిషన్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన స్నేహ ఫౌండేషన్ గారికి మరియు లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా మన మేడం ఏం పేరు అనురాధ గారు, అట్లే డాక్టర్ విజయరంగ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు విచ్చేసిన సోదరి సోదరిమణులకు అందరికీ కూడా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు। ఇవాల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక రెండు కుట్టు మిషన్లు నన్ను వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది। స్నేహ ఫౌండేషన్ ఇమిడియట్గా నేను ఒప్పుకోవడం నా చేతుల మీదుగా
ఇవాళ ఇనాగరేషన్కు పిలిచి చేసినందుకు నేను బాగా సంతోషంగా ఉన్నానని కూడా మీకు సభాముఖంగా తెలియవరుసు. ఇవే గాక ఇంకా వేరే ఎలక్ట్రీషియన్ అనుకోండి, సెల్ఫ్గా మన ప్లంబర్ అనుకోండి, మరియు ఇవన్నీ చేస్తే చాలా వర్తబుల్. ఇవి ఇవాళ ఇంజనీర్ చదువుకున్నా కూడా ఈ అమౌంట్ వారికి రావడానికి చాలా కష్టము. ఇవాళ ఒక ప్యాంటు స్టిచ్చింగ్ పోయిన ప్యాంట్ కుడితే, షర్ట్ కుడితే ఒక 100-200 రూపాయలు వస్తున్నాయి. ఇవాళ ఒక జాకెట్ కుడితే 1000 రూపాయలు, 800, 4000, 2000 ఈ మాదిరిగా ఉంది. ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు నేర్పించే ఇద్దరి టీచర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత మన హైదరాబాద్లో బాగా డెవలప్మెంట్, కేటీఆర్ చేతుల మీదుగా, కేసీఆర్ మీద చేతుల మీదుగా ఎన్నో సంక్షేమ పథకాలు, ఇలా ఫ్రీ ఎల్బీ నగర్లో ఫ్రీ సిగ్నలు, అలాగే ఇవాళ వాటర్ ఫ్రీగా ఒక 20,000 లీటర్స్ మిడిల్ క్లాస్ వారికి, లోయర్ క్లాస్ వారికి, అప్పర్ మిడిల్ క్లాస్ వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీరు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు తెలియపరిస్తే కన్సర్న్ ఆఫీసర్స్తో మాట్లాడి తప్పకుండా మీ సమస్యను తీర్చానని కూడా సమాభముఖంగా తెలియపరుస్తు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్నేహ ఫౌండేషన్ గారికి మరియు లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. కాలనీలో ఈరోజు సౌభాగ్యపురం కాలనీలో మన పెద్దలు ఎమ్మెల్సీ గారి కార్యక్రమముల చేత స్నేహ ఫౌండేషన్ వారు పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏదైతే కుటుంబ మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తూ ఉన్నారో ఆ ప్రారంభోత్సవం నిజంగా ఈ భారతదేశం మాతృస్వామిక వ్యవస్థ, ఆ వ్యవస్థలో స్త్రీలను మరి ముందుకు తీసుకువెళ్ళడానికి స్నేహ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ రాబోయే రోజులలో మా ఎస్ఎం ఫౌండేషన్ వారికి పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 27th సాటర్డే ఈవినింగ్ 5 o'clock శృంగారి కాలనీలోని సౌభాగ్యపురంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఒక పర్మనెంట్ ప్రాజెక్టు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట, తర్వాత స్నేహ ఫౌండేషన్ సంయుక్తంగా ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాదాపు ఒక 40 మంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కొరకు ఇక్కడ కుటుంబ మిషన్లో నేర్పడం కోసం స్నేహ ఫౌండేషన్ ఫౌండర్ అయిన అనురాధ గారు, మాన్వి అనురాధ గారు కూడా మా క్లబ్లో మెంబర్ అయినందుకు మాకు చాలా సంతోషము. ఇలాంటి ఫౌండేషన్స్లో ఉన్న ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మేము కూడా వారికి అన్ని విధాల సహకారం చేస్తాము. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు బొగ్గారావు దయానంద్ గారు కూడా మా స్నేహ ఫౌండేషన్ వారికి ఒక 2 కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది. అది వారికి అదొక చిన్న సహాయమైనా కానీ ఫ్యూచర్లో ఇంకా ఏదన్నా కావాలన్నా అన్ని రకాలుగా ప్రభుత్వ తరఫున కానీ వాళ్ళ ఫౌండేషన్ తరఫున కానీ తప్పకుండా సహాయం చేస్తామని అన్నారు. వారితో పాటు పెద్దలు కుటుంబ పురుషోత్తం రావు గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, తర్వాత ఎస్ఎం ఫౌండేషన్లో కూడా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు తెలంగాణ స్టేట్కు. వారు గతంలో కూడా 2001 నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణలో సేవా కార్యక్రమాలు ఇలాంటి ఫౌండేషన్లో చేశారు. వారు కూడా ఈ యొక్క ఫౌండేషన్కు సహకారం చేస్తున్నారు. అలాగే మాకు ఒక డైనమిక్ ప్రెసిడెంట్ అయినటువంటి సైకం రేణుకారెడ్డి గారు ఉన్నారు. వారు ఈ సంవత్సరం 2021లో అధ్యక్షురాలుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో తన సొంతంగా, తర్వాత భాగస్వామ్యంగా అందరితో కలుపుకోపోతూ ఈరోజు వారు పుట్టినరోజు కాబట్టి మా తరఫున, స్నేహ ఫౌండేషన్ అనురాధ గారి తరఫున, అందరి తరఫున కమిటీ జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఉధృతంగా చేస్తామని, స్నేహ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మెచ్చదగినవి. ఇలాంటి స్నేహ ఇలాంటి ఫౌండేషన్స్ ఇంకా మనకు తెలంగాణలో ఇలాంటి వారు ఉండడం వల్ల ఉపాధి కూడా మహిళలకు బాగా అందుబాటులో ఉంటుంది. ఏదన్నా కానీ ఇది ఒక్కటే టైలరింగే కాకుండా ఇంకా బ్యూటీషియన్ కానీ, తర్వాత ఇంకా సెల్ఫ్గా ఏది చేసుకోవాలనుకున్నా కానీ పెద్దలు అందరూ కూడా సహకారం అందిస్తారని ఈరోజు సభాముఖంగా తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలకు మేము కూడా లయన్స్ క్లబ్ తరఫున, నా పేరు లయన్ డాక్టర్ బి విజయరంగ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని ఇట్లా మీ లయన్ డాక్టర్ బి విజయరంగ. ఇక్కడికి విచ్చేసిన నా సోదరి సోదరులందరికీ నా యొక్క వృద్ధాప్యక నమస్కారాలు. ఇవాళ స్నేహ ఫౌండేషన్ని కలుపుకుంటూ మేము లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రేణుకారెడ్డి మరియు లయన్స్ క్లబ్ మెంబరు స్నేహ ఫౌండేషన్ మెంబర్ అనురాధ గారు ఇవాళ మన సూయింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టిచ్చింగ్ ఇవి కూడా ఎంబ్రాయిడరీ
ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా లయన్స్ క్లబ్ నుంచి చేయాలని స్నేహ ఫౌండేషన్ ద్వారా కల్పకొని ఎల్తు అందర్ ఫౌండేషన్స్ ఇంకా వేరే ఫౌండేషన్స్ తోటి కూడా కల్పకుంటూ మనము లయన్స్ క్లబ్ ద్వారా ఎల్లాలని కోరుకుంటున్నాను థాంక్యూ అందరికి నమస్కారం అండి ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద టైలరింగ్ అది ఉచితంగా నేర్పించాలని స్నేహ ఫౌండేషన్ తరపు నుంచి నిర్ణయించుకున్నాము పెద్దలు దయానంద్ గారు పురుషోత్తం గారు లయన్స్ క్లబ్ విజయరంగ గారు రేణుకా రెడ్డి గారు అందరూ రావటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలి అని మేము కోరుకుంటున్నాం మీ సహాయ సహకారాలు కావాలి అలాగే దయానంద్ గారు కూడా మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు స్కీమ్స్ అవన్నీ కూడా మంచిగా మా కోఆపరేషన్ చేస్తానన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి వి9 న్యూస్ మా స్వరం ప్రజాగలం